మళ్ళీ ఎక్కడ రండి. ఎందుగా చిన్న మీద బాబా అక్కడ మధ్యలో వేసేసాడు అంతా మట్టి అని. అయ్యారా బాబు అట్టికల్చి దిగో జా వెనకాల ప్లేస్ ఉందా బండి పోయి బ్యాగ్ పెడతానికి. టార్చ్ చేయాలి ఇక్కడ అప్పుడు చెప్తారు కానీ స్టోరీ మొత్తం అక్కడ లక్మాదేవి డ్యాన్స్ పెట్టాడు గేట్ కాడ లక్మాదేవి డ్యాన్స్ గేట్ కాడ ఇక్కడ ఒక మండపం కట్టాడు ఏడా నంది లేదు మధ్యలో గంట ఒకటి పెట్టాడు మధ్యలో తాడు పెట్టాడు దీని వెనకాల పెట్టాడు ఇక్కడ హోంగుండం పెట్టాడు లోపల ఏం చేశాడు స్టెప్పులు స్టెప్పులు లాగా పెట్టాడు లాస్ట్ గద్దులు కత్తులు కత్తుకొని ఇలా మొత్తం అయింది వీళ్ళు అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి దగ్గర నుంచి వచ్చారండి గోల్కొండ వాళ్ళకి శిస్తు డబ్బులు ఇవ్వట్లేదు ఎదురు పెరిగారు అప్పుడు పూజ నేను నాకు ఇచ్చే బూజు నాకు ఏంటని ఆ డబ్బులు ముగ్గురు పోయి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఈ పని చేశారు. ఈయనే రామ్మోహన్ చాలా కష్టపడి పైకి ఎక్కాడు కొండపై ఆయనేమో పైసలు వచ్చినాడు కొండ కూడా మళ్ళీ ఇక్కడ దూరం వచ్చి ఎలా తాడేసిందంట రా ఇది దాని ఏమంటారు ఆయన జీవితంలో ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేసా సూపర్ ఉంది బా ఇక్కడ బాగుంది సూపర్ తృప్తి సూపర్. ఇదే 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 తయ్యలు ఇప్పుడు రాజపూర్ణ తయ్యలు మరింది ఇటు లేదా గుంటలో ఏమంటది రా మట్టి ఉంటది ఏమంటది మాణిక్యం కోసం ఎత్తుతున్నా ముకుందే వెళ్ళి దారి చూస్తాను కదా టాయిలెట్ కి పూర్తిగా రాజగమనం రాజిస్తుంది. వెళ్ళినప్పుడు ఎవడో చిన్నపిల్లని గెలిచాడు తల్లికోతి మీదకి వచ్చింది తల్లికోతి మీదకి రాగానే నాకు భయం వేసింది నేనేం చేయలే చుట్టూరు 20 కోతులు గుమ్ము కొడేసింది 10 మంది జనాభా ఉన్నారు ఇలాగన్నా ఈ అమ్మ నేనేమన్నాడు మిమ్మల్ని నా మీదకి రౌండప్ చేశారంటే వదిలేసింది బ్యాగ్ బాబా 2 బ్యాగ్లు
అతి కష్టం మీద గోళ్ళ ఎక్కి పైకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఎక్కాము పైకి అక్కడ కోతులన్నీ గొడవ గొడవగా ఉన్నాయి. ఏ ఒక్క కోత అయినా దాడికి దిగితే తప్పించుకోవడం మాకు అవకాశం కూడా లేదు. అందువల్ల మేము దిగిపోయి వచ్చేయాల్సి వస్తుంది. వేరే దారి ఉంటాయి బాబా. సాహసం తోటి కొండలెక్కిచ్చాడు, చెట్లెక్కిచ్చాడు, పొట్లెక్కిచ్చాడు. అది చూడండి ఒకసారి ఆకాశానికి కొండలకి సరిహద్దులాగా ఉన్న ప్రదేశం ఆ కాలంలో ఒక్కొక్క మనిషి 80 అడుగులు ఎత్తులో ఉండేవాళ్ళు. 80 అడుగులు 90 అడుగులు మనుషులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళు బాణచలికి ఉండేవాళ్ళు రాజులు. వాటిని అలా పేర్చుకుంటూ నెట్టు మీద రాళ్ళు పెట్టుకొని పుట్టలు అయిపోయి ఇప్పుడు అయిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ రోజుతో పోల్చుకుంటే లిల్లీ పుష్తో సమానం అన్న. ఇంకొక పెద్ద కొండ కొండే కాదు బండ కూడా. బాబా అడ్వెంచర్ అది చేయాలనుకున్నాడు చెప్తా. నువ్వు చెప్పిండే అంటే ఎక్కడం దిగటం మాత్రం అసలు మెమరబుల్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి పడ్డాం అనుకుందాం. అడవిలోకి వెళ్ళాలంటే అక్కడికి అడవిలోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడికి వస్తే అడవిలోకి వెళ్ళినట్టే కాదు. లొకేషన్ లొకేషన్ మరి కమలాకాయ ఎలా ఉంది? మరి దానికి పడి అక్కడ డబ్బులు పెట్టుకొని కొంచెం కమలాకాయలు కమలాకాయలు పెట్టేసుకుంటే జాగ్రత్త కోత అక్కడ నుంచి చూస్తాను. జాగ్రత్త జాగ్రత్త. ఈ కుర్రాడు కోతులకు భయపడి ఆ రాతి పక్కన కూర్చొని బయటికి రాట్లా కాదు. ఒక కోతి లొకేషన్ ప్రేమించింది అదట్లా కోతుల గుంప పైన 200 నుంచి 300 వరకు ఉంటాం. మా ప్రోగ్రాము ఒక్కసారిగా ఆగిపోవాల్సి వచ్చింది. ఫర్దర్ గా మూవ్ అవ్వలేకపోయాం. బెస్ట్ ఒక్కసారిగా దాడి చేస్తే మేము అటైనా చనిపోయేవాళ్ళం, లేకపోతే వాటి భయానికి మేము లోయలన్నా పడిపోయేవాళ్ళం. అందుకని మేము వెను తిరిగి వచ్చేయాలి. అది కాదు, మేము దాడి చేస్తే కోతులు ఏమి అవుతుందని హాని జరగకూడదని కోతులు భయపడి. ఎందుకంటే ఎనకు పెళ్లి కాలేదు కాబట్టి ఆడకోతులు అన్ని పారిపోయినాయి. కొత్తదారి కోసం అన్వేషించాము. అన్వేషణలో వచ్చే నిరాశ కింద తింటుంటే కొత్తలుగులాగా నలుగురు కనిపించారు. ఆ పై కొండపైన వాళ్ళని అడిగితే కింద నుంచి ఇంకా దారి చెప్పారు. సో మళ్ళీ మేము స్టార్టెడ్ అవర్ న్యూ అడ్వెంచర్. డెఫినెట్గా ఈసారి సాధించి కోట మీదకి వెళ్ళి జెండా పాతి మళ్ళీ ఒక ఫోటో దిగి అప్లోడ్ చేయబోతున్నాం.
కొద్దిగా మిస్ అయినా మా ప్రాణాలకు చాలా ప్రమాదకరంగా ఉండేది. సరే ఎత్తగలిగే మిస్ అయిపోయింది అనుకోని దాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఇదే కోట, రక్షణ కోట, రాజుగారి కోట కాదు. రాజుగారి కోట కాదు, రక్షణ కోట. రక్షణ కోట ఓరిన పత్యాపారం అదే ఆగు పత్యాపారం. ఒళ్ళు జలధరించేలా ఉంది ప్లేస్, చూసారు ఎలా ఉందో ప్లేస్. కానీ అంత ప్లేస్ లో రామోహన్ లాంటి వాళ్ళు, రాయతే లాంటి వాళ్ళు ఎక్కి సాధించాలి. Good.